महबूब नगर जिला देवरकद्र मंडल केंद्र में 10 पड़कल आईसीयू परिकरालतो कूडिन भवनानी एमएलए अला वेंकटेश्वर डी प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ్ ఆర్గనైజింగ్ సహకారం చాలా గొప్పదని, ఇప్పుడు 25 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, అతి తొందరలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు। ఎక్కడ కొత్త బిల్డింగ్ అనేది రాలేదు, ఉన్న దగ్గర ఒక రూమ్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చింది। ఇక్కడ ఒక కోఆర్డినేషన్ ఒక ఎన్జీఓకి మధ్యలో అండ్ ఎమ్మెల్యే సార్ అండ్ కలెక్టర్ సార్ మధ్యలో చాలా మంచి కోఆర్డినేషన్ అయ్యి ఇదంతా జరిగింది। అయితే ఒక మాట నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, చాలా మంది మేము అన్ని హాస్పిటల్స్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చాలా డబ్బులు తెచ్చుకొని 50,000 అలా తెచ్చుకొని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ క్యూర్ అవ్వకుండా మళ్ళీ అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మందికి సర్వీసెస్ ఇస్తాయి అని నమ్మకం ఉంది। సో థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్ సార్, థాంక్యూ అంటే మౌమనార్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నా, హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నా చాలా రోజులు చాలా ఒక నెల రోజుల పాటు అయితే చాలా ఇబ్బంది పడ్డాం। ఆ సందర్భంలోనే కలెక్టర్ గారికి వచ్చిన ఆలోచన, మాకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు దేవరకద్ర కానీ సీసీగుంట కానీ ఈ చుట్టుపక్కల ఉన్న 3-4 మండలాలకు సంబంధించిన సామాన్య ప్రజానీకం మహమూనార్ పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా పోయే లోపలనే వాళ్ళకి ఇబ్బందులు జరుగుతూ ఉంది। కాబట్టి ఐసీయూకు సంబంధించిన ఏర్పాట్లు మనం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడే కలెక్టర్ గారు నిర్మాణ సంస్థ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఒక 30 లక్షలు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మంత్రి గారి సహకారం తీసుకొని మేము మాట్లాడి దాదాపు ఒక 18 లక్షలు అంటే దాదాపు ఒక 50 లక్షలతోటి సపరేట్గా ఒక వార్డు కట్టుకొని అలా మనం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది। సామాన్య జనాలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది।